హలో సార్, ది సర్కస్ యు వాంట్ కాట్ ఫైర్. వి డోంట్ నో నౌ వాట్ టు డు. యు హావ్ టు హెల్ప్ us నౌ. డు యు హావ్ యువర్ పాస్పోర్ట్? Yes, we have passport. How many of you are there? We are about 12 people, sir. Then rush to the airport immediately. How to go to immigration? I will take care of that. Don't worry. We should have safe exit from India. You don't go in a group. Go separately. Yes, sir. Hello? Immigration officer? Chepandi, sir. I have a few foreigners who are traveling outer India. Please take care of them. Let them have a safe journey. And safe immigration. Do not disturb them, please. Yes, sir. శత్రు దేశ సరిహద్దులకు అటువైపున్నాడనుకుని తుపాకీ పట్టుకుని నిలబడ్డాం. కాదు, మనలో, మన చుట్టూ, మనతోనే ఉన్నారు. రెండడుగుల బిల్డింగ్ కట్టాల్సిన చోట 11 అడుగులు కట్టాలనుకున్న వాడు శత్రువు. దానికి డబ్బు తీసుకుని అనుమతి ఇచ్చినవాడు శత్రువు. అది కూలి పడిపోయి అన్ని ప్రాణాలు పోయినా తగిన చర్య తీసుకోకుండా కాలాన్ని గడిపినవాడు శత్రువు. దాన్ని ఎదిరించి అడగకుండా నిలబడినవాడు శత్రువు. అంతెందుకు? అదిప్పుడేమైందో పట్టించుకోకుండా మన పనులు చూసుకుని బ్రతుకుతున్న మనం ప్రతి ఒక్కరం శత్రువులం. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ఎన్నెన్నో అవినీతులు, ఎంతోమంది శత్రువులు మన చుట్టూ. చెప్తే అర్థం కాదు, ఓసారి అర్థమైందంటే అయ్యా, మీ భుజానికి ఏంటి సార్ అంత దెబ్బ తగిలింది? కళ్ళన్నీ కాలుతూ, నరాలు మొత్తం మండిపోతూ, చిన్న పిల్లలు కరిగి పడిపోయారు. తల్లి అరిచిన అరుపులు, పసిబిడ్డల ఆర్తనాదాలు ఇంకా నా చెవిలో వినబడుతూనే ఉన్నాయి. వీపిలో మాత్రమే కాదు, గుండెలో కూడా ఇంకా ఆరని ఒక గాయం ఉంది. అమ్మా, అమ్మా, స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్. ఈ రోజు నీకు ఎగ్జామా? అవును అంకుల్. ఏం ఎగ్జామ్? సైన్స్. నీకు సైన్స్ అంటే చాలా ఇష్టమా? లేదు అంకుల్. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? సోషల్ జియోగ్రఫీ చాలా ఇష్టం. పిల్లలందరూ సైన్స్, మ్యాథ్స్ ని చదవడానికే ఇష్టపడుతున్నారు, కానీ నువ్వేమో సోషల్ అంటే ఇష్టం అంటున్నావు. వింటుంటే చాలా సంతోషంగా ఉంది. సోషల్ చదివి నువ్వు ఒక మంచి రాజకీయ నాయకురాలిగా రావాలి. నీకు తోడుగా నేనుంటాను. బాగా చదువుకుంటావా? అయ్యా, కాఫీ, భోజనానికి ఏం చెయ్యాలి? ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు? పాపకి ఎగ్జామ్ ఉంది, తీసుకెళ్ళు. అయ్యా, అది భోజనానికి. చెప్తున్నది నీకే, తీసుకెళ్ళు. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. రా, వెల్కమ్.
రే రే లెగరా, చెత్తలో వచ్చి తీసుకెళ్ళిపోతాడు రా, త్వరగా రా బయలుదేరుతాం. ఏమన్నావు నువ్వు? అన్నాను చెప్పాను. అదే కదా చూశాను. రా అన్న మనం పని చూద్దాం. ఏ పోరా పోరా నల్ల చాప మొక్కలపై నిలబడి వెతుకు నువ్వు, అరే అప్పుడేగా దొరికేది నీకు మంచి పెద్ద చాప. నువ్వు పొదుపు చేయకు, వాళ్ళకి వీళ్ళకి నువ్విక భయపడకు. అరే ఇల్లు కట్టినోళ్ళందరూ వాళ్ళింటిలో ఇప్పుడు లేరు, ఇష్టం లేకపోయినా దొరికేది ఆరడుగులే. అన్నా కడుపు ఉబ్బిపోతుంది, తొందరగా రా అన్నా. దొడ్లో కూడా సరిగ్గా అడగమాక మన ఆశ తీరతులే. కన్నులతో కళ్ళలు కళ్ళమాక, పెద్ద పెద్ద ఆలోచనలు చేయమాక. అరే చేయి నుంచి జారింది ఇంకేమి లాభం లేదు, ఇక్కడేది శాశ్వతం కానే కాదు, ఇక్కడేది ఒకేలాగా ఎప్పుడో ఉండదు. అరే పోరా పోరా నల్ల చాప, ఈ ప్రపంచమే ఒక్క అస్థి బంజారం. అయ్యా ధర్మసండి అయ్యా, అయ్యా అయ్యా అయ్యా, మీరు చల్లగా ఉండాలయ్యా. నీకోసం బంగారు భవిష్యత్ ఎదురు చూస్తుంది, ఈ మార్పుకు నువ్వు సిద్ధమా? అయ్యా 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 అయ్యా, మీరు ఏదైనా పనిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. రా. ధన్యవాదాలు సార్. ఏంద్రా ఇది, ఇంతేనా నీ బుద్ధి తెలుసుకుని తీరా? చూసావా ఇప్పుడు ఎట్ట వచ్చింది, రేపు స్టీఫెన్ పార్క్ దగ్గరికి రా. నువ్వు ఎక్కడే ఉండు. అయ్యా అయ్యా ధర్మం చేయండి, అయ్యా అయ్యా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి అమ్మా. నువ్వు సన్నగా ఉండాలమ్మా. సరే అలాగే అన్నా, సరే అన్నా.
ఒక్కడో బిచ్చం వేయటం లేదు. ఏంటి గురు, ఇవాళ మంచి కలెక్షన్ అనుకుంటా? వైట్ హౌస్ ని కొందాం అనుకుంటున్నాను. ఏంట్రా అరే, ఎవడెవడో ఏదో కొంటున్నాడు, నేను కొనలేనా ఏంటి? అవునవును, నువ్వు చెప్పేది నిజమే. పక్కన ఉన్నదో సపోర్ట్ బాగా చేస్తున్నాడే. భలే చెప్పావన్నా. ఆహా గురు, ఇవాళ పెట్రోల్ డీజిల్ రేటు పెరగటం కంటే నీ పొట్ట చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. మూడు ఇంటి భోజనం, కడుపు నిండుగా ఉంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. బాగుండాలి బాగుండాలి. రే తమ్మా, మాకురా. దానికి అదృష్టం ఉండాలిరా. చెప్పు. ఎవడో ఓ జ్యోతిషుడు చెప్పుంటాడు, నల్లగా ముళ్ళ పందిలా ఉంటాడు వాడికి వేయమని, నీకు బట్టిన సరి పోతుంది అని ఉంటాడు, అందుకనే వేసి ఉంటాడు. అరే ఎదవనా కొడక, వీడికి అంత సపోర్ట్ చేసి వస్తుందిరా నీకు? ఎవడికి తెలుసురా, దేశంలో జరిగేది చూస్తా ఉంటే రేపు వీడు సీఎం అయినా అవ్వచ్చేమోరా. సీఎమ్మా? అది రే ఫోటోగ్రాఫర్ ఏడ్రా. ఇడుగన్నా వచ్చేసాడు. మార్నింగ్ సార్. కెమెరా అక్కడ పెట్టున్నాడు రా. ఏదిరా, ఏంట్రా మొబైల్ చూస్తున్నాడు? సార్ ఐఫోన్ 7 సార్, పెద్ద సినిమాలు ఇందులో తీస్తున్నారు సార్, రోబోట్ కూడా ఇందులో షూట్ చేస్తున్నారు సార్. ఇప్పుడంతా టెక్నాలజీ అన్నా. సార్ చెయ్యి అలా పైకెత్తండి సార్, చెయ్యిని ఇలాగా చెవులో పెట్టుకోండి సార్, కొంచెం చిన్న ఇలా తిప్పండి. రెడీ సార్? ఓకే సార్, చేతులు చాపండి సార్, నమస్తే పెట్టండి సార్, చేతులు ముందుకు చూపించండి సార్, నవ్వండి సార్, తిప్పండి సార్, ముందుకు తిప్పండి సార్, కొంచెం డౌన్. ఓకే సార్, చేంజ్ యువర్ పొజిషన్ సార్, ఓకే సార్, స్మైల్, ఓకే సార్, పర్ఫెక్ట్, ఓకే సార్, చేతులలో పెట్టుకోండి సార్, అక్కడ పుల్ వస్తుంది. అవును సార్. రే పులొద్దులే కానీ సింహం వేయి. సరే సార్. కొంచెం దూరంగా పెట్టు. సరే సార్. ఓకే సార్, రేపే డెలివరీ చేసేస్తాను సార్. మొత్తం ఏంటయ్యా? ఇదిగో నువ్వు అక్కడ వినయ్యా, డబ్బులు కరెక్ట్గా తెచ్చేస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. అది ఏంటంటే? ఏంది? కొంచెం డబ్బులు అడిగా, పెళ్ళం బిడ్డలను చూసి చాలా రోజులైంది, కొంచెం డబ్బులు ఇస్తే వెళ్ళి వస్తాను కదా. చూడొచ్చు చూడొచ్చురే, చెప్పాను వచ్చినప్పుడు ఇస్తాను. నేను వెళ్ళొస్తా, రేపు స్టీఫెన్ పార్క్ దగ్గరికి రా, మర్చిపోకు. సరే. లక్ష్మి ఇలా రండి సార్. నమస్కారం. రండి. నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బయట మన వాళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారు? అవును సార్, బాగానే పనిచేస్తున్నారు, అంతా కరెక్ట్ గానే ఉంది. ఈ వారం ఏం టార్గెట్ ఫిక్స్ చేశారు శైలన్? ఒక 10 కన్వర్షన్ చేయడానికి ప్లాన్ ఉంది సార్. సార్ సార్, మెట్రో రైల్వే స్టేషన్ కార్పొరేషన్ నుంచి లెటర్ వచ్చింది సార్, వచ్చే వారం టెండర్ ఓపెన్ చేస్తున్నారు, మీరు ఇక్కడ ఉంటారా సార్? అవును, ఇక్కడే ఉంటాను సార్. ఇది ముఖ్యమైన టెండర్ సార్, మీరు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. ఇది చాలా పెద్ద టెండర్, చూద్దాం. ఇది మనకు దొరికితే మీ అందరికి ఇంక్రిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది సార్. మై హార్ట్ ఇస్ సేయింగ్ ఆ టెండర్ ఖచ్చితంగా మనకి వస్తుంది సార్. నీ పేరు లక్ష్మీనే కదా? అవును సార్. నువ్వు చెబితే అన్ని లక్ష్మీ కటాక్షంగా జరుగుతాయి. శైలన్ సార్, ఈ వారం 10 కన్వర్షన్లు కావాలి, ఖచ్చితంగా చూసుకో. ఓకేనా? వెళ్ళి పని చూసుకోండి. అలాగే సతీష్ ని బండి రెడీ చేయమనండి. సరే సార్, అలాగే చెప్పండి. Thank you.
సార్ టెంపుల్ కి రావట్లేదు. ప్రోగ్రామ్ చేంజ్ అయ్యింది. స్టీఫెన్ పార్క్ వస్తున్నారు. ఈ రోజు నువ్వు ఫ్రీయా? హే రా 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 వెళ్దాం. ఈ రోజు ప్రపంచంలో కొత్త వ్యక్తిని కలుస్తున్నావు. నేను రాను గానీ నువ్వే వెళ్ళు. ఇప్పుడు వస్తున్నావా రావట్లేదా? చెన్నైలో కాస్తున్న ఎండకి నా పర్సనాలిటీ ఏం గాను. అంతేకాకుండా వచ్చే వారం ప్రియాతో అయ్య గారికి డేటింగ్. ఏదో ఒకటి ఏడు. క్లయింట్స్ వస్తే సరిగ్గా మేనేజ్ చేయి. క్లయింట్ సంగతి తర్వాత. నువ్వు కంటెంట్ మాత్రం ఇవ్వు, కరెక్ట్ గా చేస్తాను. వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్త. ఏం చేస్తాడో ప్రియా. ఈ రోజు నువ్వు వస్తావా? సతీష్, భోంచేశారా? లేదండి అయ్యా. లేదయ్యా. సతీష్ పేరు రామదురై. రామరాజ్ అయ్యుంటే బండిను జట్టిలు అడుగుండొచ్చు. మీ అందరికీ పనిస్తే చేస్తారా? అయ్యా మాకు పనే, మాకెవరిస్తారయ్యా? ఏంటి సార్ మాతోటి బిచ్చగాడు పార్ట్ టూ తీయాలనుకుంటున్నారా? సార్ మేమందరం బిచ్చగాలం, ఏ పనికి సెట్ అవ్వం. మీరు వెళ్ళి ఇంకెవరినన్నా చూసుకోండి. మిమ్మల్ని బిక్షగాళ్ళు బిక్షగాళ్ళు అంటున్నారే, వింటుంటే అవమానంగా లేదా? అవమానించబడే చోటే విజయానికి దారి కనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయం చెప్పండి, రెండు రోజుల తర్వాత వస్తాను. సతీష్ వెళదాం. హలో హలో సార్, సార్ స్టాప్ ఇట్. హలో సార్, సార్ సార్ స్టాప్ ఇట్. హలో నిజం చెప్ప, ఎందుకు గడుస్తున్నావు చెప్పన, నిన్నే అడుగుతున్నాను. తమ్ముడు ఎలా తమ్ముడిని పోగొట్టుకున్నాను? మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను నా తమ్ముడు తిండి కోసం వీధి వీధి తిరిగే వాళ్ళు. రైల్వే స్టేషన్ లో నా తమ్ముడిని పోగొట్టుకున్నాను. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు.
నా తమ్ముడు ఇప్పుడు నాలా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. నా తమ్ముడు అడుగుతురా, నీ పరిస్థితి చూస్తుంటే నాకు నా పిల్ల బిడ్డలు గుర్తొస్తున్నారా. నాకు ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదురా. నాకు పట్టణంలో నా కుటుంబంతో నేను సంతోషంగా బతుకుతూ ఉన్నానరా. ఒకరోజు సునామీ వచ్చి నా ఇల్లుని కొట్టుకొని పోయిందిరా. గవర్నమెంట్ 1,00,000 రూపాయలు ఇచ్చారా, సరే ఏదో ఒక పని చేసుకుందామని 1,00,000 రూపాయలు తీసుకొని అలాగే మావిడ నగలు తాకట్టు పెట్టి ఒక ఏజెంట్ దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చాడ్రా వాడు. నేను ఇక్కడ పని ఇప్పిస్తానని చెప్పి నన్ను మార్చి ఇక్కడ వదిలేసాడ్రా. అప్పటి నుంచి ఏం చెయ్యాలో తెలియక అవమానంతో ఊర్లోకి వెళ్ళలేక ఎవరెవరినో పని అడిగి చూశాన్రా. ఎవరు చూసినా రెఫరెన్స్ ఉందా అది ఉందా ఇది ఉందని పని ఇవ్వలేదురా. అప్పుడు ఏం చెయ్యాలో తెలియకుండా పిచ్చుళ్ళలాగా తిరిగానురా. ఆ సమయంలో నాకేం చెయ్యాలో తెలియక ఇష్టం వచ్చినట్లు రోడ్లు రోడ్లు తిరిగానురా. వేరే దారి తెలియక ఇలాగ బిచ్చం ఎత్తుకొని ఇలాగ రోడ్ల మీద పడుకుంటున్నానరా. నా పిల్ల బిడ్డల్ని నేను చూసి 13 సంవత్సరాలు అయిందిరా. వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా నాకు తెలియదురా. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో తెలియలేదు. ఏడవక ఏడవద్దు, మన జీవితం మారదా, మన జీవితం ఎప్పటికీ మారదా. ఇవాళ ఒక ఆయన వచ్చి మనకి భోజనం పెట్టారు కదా, ఆయన మళ్ళీ ఖచ్చితంగా వస్తాడరా. 2 రోజుల్లో మీకు కనపడతారని చెప్పాడుగా, వచ్చి మనకి పని ఇప్పిస్తానన్నాడు కదరా. ఆయన ఖచ్చితంగా మనకి ఏదో దారి చూపిస్తాడు రోయ్, మనకి దారి చూపిస్తాడు. వస్తారా? ఖచ్చితంగా వస్తాడరా. ఖచ్చితంగా వస్తారా? అన్నా పెద్ద టెండర్ అన్నా, దాదాపు 2,000 కోట్లు ఉంటుందన్నా. ఇది గనక మనకు దక్కిందంటే. ఫోన్ చేయి. హలో చీఫ్ ఇంజనీరా? ఒక్క నిమిషం, మా బాస్ మాట్లాడతారట. ఇంజనీర్ సార్, బడ్జెట్ ఎంత? అదంతా నాకు తెలుసు, ఎంత బడ్జెట్? సరే, ఈసీఆర్లో ఒక చిన్న బంగ్లా, ఓకేనా? సరే, కుర్రాడికిస్తానో మాట్లాడు. వీడి మంచోడురా. అయ్యా 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 బనానా. థ్యాంక్ యూ సార్. నువ్వు లాంగ్ టైం చల్లగా ఉండాలి అయ్యా. మధ్యాహ్నం లంచ్ ఎక్కడరా, తినరా, దాచుకుంటా ఏంటి? తిను. అందరూ చూస్తూనే వెళ్తున్నారు, ఒక్కడు కూడా ధర్మం చేయడం లేదు. నీకు మర్యాద ఉండదు చెప్తున్నాను. ఇప్పటిదాకా నేనేమన్నా అడిగానా చెప్పు. నువ్వు అడగవురా, దొంగతనం చేస్తావు. ఎప్పుడు దొంగిలించాను? నువ్వు మాత్రం వాడి దగ్గర దొంగిలిస్తున్నావు. ఇండియాకు వచ్చిన వెంటనే అందరూ రూపీస్ రూపీస్ అంటున్నారయ్యా. ఫస్ట్ క్యాష్, ఆ తర్వాత సెల్ఫీ. మేడం, 50 ఫర్ మీ, కమ్ సెల్ఫీ. ఓ నో నో, దిస్ గాయ్, సెల్ఫీ విత్ దిస్ గాయ్. యా, టేక్ దిస్. ఆ, కమ్ ఆన్. ఎన్ని ఎన్ని తీస్తారు? థ్యాంక్ యూ. కెన్ ఐ హగ్ యూ? $200. సో మచ్. బై 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 బై.
అరే తమ్ముడు, ఇటువంటి ఫారినర్స్ రోజుకు ఒకళ్ళు వస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావురా. చెప్పలేము, నువ్వు చెప్పినట్లు వైట్ బిల్డింగ్ ని కొన్నా కొంటావు నువ్వు. ఇటువంటి కలర్ ప్రపంచంలో ఒకే ఒక్క పీస్, అది కేవలం మన తంబానే. నేనే కళ. తను తించేయడం మొదలు పెట్టాడు, మొదలు పారిపోదాం. వావ్, సక్సెస్, ఇట్స్ ట్రైనింగ్. ఏంటి నికిత, భలే హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఇలా చూడు. ఏంటంటే 5K కమెంట్స్, 30K ఫాలోవర్స్, 30K లైక్స్. నేను కొత్త చొక్కా, కొత్త ప్యాంటు, కొత్త షూ, కొత్త కళ్ళజోడు, పార్కు, థియేటరు, బీచ్ లార్జ్ అంటూ తిరుగుతూ రకరకాలుగా కొత్త పోజులు ఇస్తూ 4 దిక్కుల సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ డిపిలో పెడుతున్నాను. ఏంటి ప్రయోజనం? 25 లైక్స్, 8 కామెంట్స్, ఇంతకు మించి ఒక్క లైక్ కమెంట్ కూడా రావడం లేదు. అది నీ పర్సనల్. పర్సనాలిటీ గురించి మాత్రం మాట్లాడుకు. కానీ మీరు పొద్దున్నే లేచిన వెంటనే మొహం గడుక్కుంటారో లేదో బ్రష్లో పేస్ట్ వేసుకొని ఆవలిస్తూ నోట్లో బ్రష్ పెట్టుకుని వెంటనే ఒక సెల్ఫీ. ఓ బ్యూటిఫుల్ పిక్, బ్యూటిఫుల్ సెల్ఫీ. ఎన్ని లైక్స్? 10,000 లైక్స్, 50,000 లైక్స్, 70,000 లైక్స్ అంటూ. మీరు గనక లైవ్ లో వచ్చారంటే ఊరికే చెప్పకూడదు కానీ సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు లైక్స్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకు గుళ్ళిపోతున్నావు? మరి నేను 10 తర్వాత FB ఓపెన్ చేసి చూస్తే ఓ 10 లైక్స్, 5 కామెంట్స్ కూడా లేవు. ఎంత బాధగా ఉంటుంది. నికిత, ఆ రామదొరై న్యూస్ వేసావు కదా, అదే విధంగా నన్ను కూడా చాలా అందగాడు, ఎంతో తెలివైన వాడు, చాలా చాలా మంచివాడు అని, చాలా ప్రతిభావంతుడు అని, మంచివాడు, బుద్ధిమంతుడు, ప్రతిభావంతుడు, అలాంటి పోస్ట్ అవుట్ పెట్టి నాకు లైక్స్ వచ్చేలా చేయొచ్చు కదా. అలా అంత వేస్తే ఒక లైక్ కూడా రాదు. కావాలంటే ఇలా చేద్దామా, విలేజ్ లో పుట్టినవాడు, కార్పొరేషన్ స్కూల్లో చదివిన వాడు, ఇతను టీచర్ గా చేస్తున్నాడు, మంచివాడు, ప్రతిభావంతుడు అంటే అప్పుడు కూడా లైక్ కొట్టరా, కమెంట్స్ కూడా పెట్టరా, చెప్పు చెప్పు. అలా చేస్తే నీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. బ్లాకే బ్లాకా? ఏంటి ఇంటెలిజెన్స్ సార్, చూసి చాలా రోజులు అయింది, పనులలో దొరుకుతున్నాయి. స్టేట్ లో అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. మిమ్మల్ని కలిసి వెళ్దామనే వచ్చాను. వేరేం లేదుగా? వేరే ఏమి లేదు. సరే కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. మీరు చెప్పండి సార్. సార్, ఒక చిన్న సంతకానికి ఎన్ని రోజులు? దేశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అన్ని ఊళ్ళు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు, ట్రావెల్ చేస్తూనే ఉన్నారు, ఇంకా పూర్తవలేదు. రేపు రండి, అయిపోతుంది. సార్, ఈ ప్రాజెక్ట్కి ఆల్రెడీ నేను అడ్వాన్స్ కూడా పే చేశాను, మీ వల్ల కాకపోతే అడ్వాన్స్ని తిరిగి ఇచ్చేయండి సార్. ఎక్కువ ఫోర్స్ ఎక్కువ, రేపు రా అంతే. ఓకే సార్, రేపు ఖచ్చితంగా పూర్తి చేయండి సార్. వస్తాను సార్. అన్నా, కొత్తగా 10 వైన్ షాపులు వేలం వేయిపోతున్నారట. జరా చదువుకోమంటే నీకు వైన్ షాప్ బిజినెసా అన్నా? ఇంట్లో పెళ్ళం టార్చర్ భరించలేమో, పిల్లల గోళ భరించలేమని తాగుబోతులు ఎక్కువైపోయారు. అన్నిటి తాగడి పెట్టి తాగేవాళ్ళు ఉన్నంత వరకు మన ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టి షాప్ తీసుకోవచ్చు. అన్నా, సిటీలో 8 బిల్డింగ్లు కాంట్రాక్ట్ వస్తుందన్నా. జరా, వైన్ షాపు, బారు, బిల్డింగు ఇవి మాత్రమే కాంట్రాక్ట్లు ఇస్తారా? ఈ లైవ్ బ్యాండు, క్యాబ్రే ఇవనివరా? అన్నా, ఈ లైవ్ బ్యాండు, క్యాబ్రే దొరికితే నాకే ఇవ్వండనా? గుండుగాడు కొడుకు చూడు. అన్నా, మీరు నా దగ్గర విశ్వాసంగా ఉన్నంత వరకు మీకే కదా చెప్పబోతున్నా. రేపే నేను మినిస్టర్ అయ్యానే అనుకో. నువ్వు ఒక ఎమ్మెల్యే. థాంక్స్ అన్నా. వాడు ఒక ఎమ్మెల్యే. దేవుడా, నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతావా? అయిపోతానన్నా. సరే బండి దిమ్మన. ఓకే అన్నా. సార్, అయ్యా అయ్యా అయ్యా, ఇక
రే తమ్ముడు, ఆ సార్ ఎవరో వచ్చారు, పని ఇప్పిస్తానని చెప్పాడు కదరా, రెండు రోజులు అయిపోతుంది ఆయన ఇంకా రాలేదు. ఇదంతా డబ్బు గల్ల వాళ్ళకి టైం పాస్ మావా, మన పెట్టుకుని డ్రామా ఆడతారా? సరే గాని మన పెట్టుకుని సెల్ఫీ తీస్తారా లేదా? అయ్యా లేదు కదా. మంచిదయ్యా. అయ్యా వీ ట్రౌజర్ని వీడియోని తీసి వాట్సాప్లోని ఫేస్బుక్లో వదిలేస్తారా? నేను అప్పుడే చెప్పాను కదయ్యా, మీరే వస్తాడు ఏదో చేస్తాడని తెగ ఫీల్ అయిపోయారు. మనతోటి బాగా డబ్బు సంపాదించవచ్చు. నిజంగా ఇదంతా అనవసరమైన పని. ప్రపంచంలో మనలాగా ఎవడైనా నటించగలడా? నటనంటూ వస్తే మనకేరా ఫస్ట్ ప్రైజ్. పెద్ద పెద్ద నటి నటులందరూ మనల్ని చూస్తే నటన నేర్చుకుంటున్నారు. ఇలా చూడు సతీష్. చెప్పండి సార్. రేపు మనకి చాలా పనులు ఉన్నాయి. సరిద్దుకోండి. సరే స్టీఫెన్ పార్క్ లో ఆ భిక్షగాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. నువ్వు రేపు భోజనం పెట్టావు. అవును, అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాయి. రేపు అక్కడికి వెళ్తే మీటింగ్స్. ఆ పనులన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తావా? జాగ్రత్తగా. సరే సార్, ఓకే. ఏంటి సార్, మీ యజమాని రాలేదా? చూసి భయపడ్డా ఏంది? మిమ్మల్ని అందరినీ రామందర్ సార్ తీసుకురామన్నారు. రండి, అందరూ కార్లు ఎక్కండి. కారులోనా? ఏంటి, మేమంతా ఎక్కితే కార్ కంపు కొడుతుందయ్యా. అవును కదా. అవునయ్యా, ఒక నిమిషం ఉండండి. సూపర్ గా ఉంది ఇప్పుడు. ఓకేనా? నేను మీకు నెలకి 10,000 జీతమిస్తాను. ఉండటానికి ఇల్లిస్తాను, మీ పిల్లలందరినీ కూడా చదివిస్తాను, ఇన్సూరెన్స్ కూడా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, పనిలో జాయిన్ అవుతారా? చేరిపోతారా? ఏంది, కష్టపడ్డానికి అవకాశం నేనిస్తాను, పైకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఏంటి తమాషాగా ఉందా? పొట్టలో చేయబెట్టి కాటేయించుకోవాలనుకుంటున్నారా? మీరు పెద్ద గ్యాంగ్తో పెట్టుకుంటున్నారు, మీ పని ఏందో మీరు చూసుకోండి. ఇది మా వృత్తి, మేము చూసుకుంటాం. మా గ్యాంగ్తో తలపడాలనుకుంటున్నారా? పొట్టలో బాగుంటుంది తెలుసు నాన్న, అయినా కూడా దాన్ని తీసి నేను బయటికి వదలగలను. నువ్వు కొత్తోడివి, మీలాంటి చాలా మందిని చూసే నేను ఈ లెవెల్కి వచ్చాను. ఈయన నమ్మమాకండి, నాతో వస్తారా రారా? అయితే రారన్నమాట. ఏదో ఒకరోజు నీ సంగతి తేలుస్తాం. నా ఆయుధం ఏంటంటే నేను మీ మీద ఉంచిన నమ్మకం. దాన్ని ఉపయోగించి ఈ ప్రపంచాన్నే గెలుస్తాను. సార్, మీతో కలిసి కష్టపడాలని నిర్ణయించుకున్నాను సార్. కష్టపడి పైకి రావడంలోనే జీవిత పరమార్థం ఉంది. మీరు శ్రమకి రుణపడి ఉన్నారు, ఈ దేశాభివృద్ధికి రుణపడి ఉన్నారు. రకరకాల పువ్వులు ఉన్నాయి, అవన్నీ కూడా ఒకే భూమిలోనే పూస్తున్నాయి. మీ అందరికీ సంతోషమే కదా. చిరునవ్వుని చూడాలి నీపై. భావమే నా భావమే, భావమే నా భావమే, భావమే నా భావమే, భావమే నా భావమే. నేను నువ్వు
నవ్వుని చూడాలి నీపై, రగిలే చీకటిని దాటి వెలుగు వచ్చినట్టు శ్రమతో సాగి కష్టపడితే జయము నీదే. అనుకున్నట్టు జరగదు అన్నీ, జరిగేవన్నీ చేతిలో లేవు, అన్నీ పైవాడి ఆటే కదా. వాడాడించే బొమ్మ మేము, లేదు సమస్య లేని మనిషి లేదు, లేదు ఎండవాన మంచులాగా, లేదు కష్టపడితే జీవనమే పావనము ప్రతి దినము. హాయ్, గుడ్ మార్నింగ్, నమస్కారం. దిస్ ఈస్ నికితా హియర్. సో ఐ హ్యావ్ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యు ఆల్. యు సీ దిస్ ప్లేస్ రైట్ బిహైండ్ మీ నౌ, which has been highly populated with beggars. Right now it's totally empty, guys. You can't see anyone over here. And the reason behind this, he is the great man Rama Durai sir. Aine bechagalige panicharu vallu chese knowledge unte paravaledu. India lo samasya entante ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని ఒకరు బాగా చూసుకున్నారంటే ఇండియాలో ఎలాంటి సమస్య రాదు. ఇప్పుడు చెన్నై శుభ్రంగానే ఉంది, బిచ్చగాళ్ళు లేకపోతే బాగుంటుంది సార్. మన చుట్టూ ఉన్న వాళ్ళని బాగా చూసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు రావు సార్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ టు ప్లీజ్ షేర్ దిస్ అండ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ టు హెల్ప్ మెనీ పీపుల్ హెల్ప్ యు కెన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ అండ్ లెట్స్ మేక్ ఇండియా బెగ్గర్స్ ఫ్రీ. థాంక్యూ. అరవై డెబ్బై ఎనభై మూడు 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 వందల ఇరవై రెండు మూడు నాలుగు ఐదు ఎనభై. ఏంట్రా మంచి కలెక్షన్ అనుకుంటే చిల్లర కోసం చేయి చాపావు, కొత్త నోట్లుగా చూసి లెక్క పెడుతున్నావు. నిజమేనన్నా? అవునరా. ఇంతలా మారేమంటే దీని అంతటికీ కారణం మన రామదురై అన్నే. ఆయన మాత్రం లేకపోతే ఇటువంటి చొక్కా కూడా మనం వేసుకోలేమరా, ఇవాళ కూడా మనం బిచ్చమే ఎత్తుకోవాల్సి వచ్చేది. సరే బాగా సంపాదించామనుకుంటా, టీ ఇప్పించరారా? రాన్నా.
థ్యాంక్ యూ. దేర్స్ అ మీటింగ్ ఎట్ 11 o'clock సార్. షూర్. ఇంకా టైం ఉంది కదా. నమస్తే సీఎం సార్. ఏం సార్, ఎలా ఉన్నారు? అన్ని ఊళ్ళు తిరిగేశారా? సార్, సీఎం అంటే మీలాగే ఉండాలి సార్. జాలీగా, టెన్షన్ లేకుండా, సంతోషంగా, స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తున్నారు చూసారా. అద్భుతం, అద్భుతం. మాటల్లో పడి ఇది మర్చిపోయాను చూడండి. ఇదిగోండి, సైన్ చేయండి. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు రికమెండ్ చేసే కంపెనీ మంచిది కాదు. ట్రాక్ రికార్డ్ బాగోలేదు. ఇంత పెద్ద కాంట్రాక్ట్ అతనికి మనం ఇవ్వలేము. తెలుసు, ఇప్పుడు నా పరిస్థితి పులి జింకని వేటాడుతున్నట్లుగా నా పరిస్థితి మారిపోయింది. ఆ విధంగా నీ దగ్గర ఇరుక్కొని బాధపడుతున్నాను. మా నాన్న వేసిన భిక్షంతో నువ్వు అక్కడ కూర్చున్నావు. నేను తలుచుకుంటే ఆ సీట్లో నువ్వు కాదు, నేను కూర్చునేవాడిని. ఇదంతా మాట్లాడే టైం నాకు లేదు. ప్రెషర్ పాలిటిక్స్ తెలుసా నీకు? తెలుసా నీకు? సార్, మంచివారు సార్ మీరు. నేను బయలుదేరుతాను. ఎవడెవడో ఎందెందులోనో వేస్తున్నాడు. నాకే ఒక్క వెబ్సైట్ కూడా కనపడడం లేదు. పెద్దయినా, అటు ఎక్కడికి వెళ్తున్నారు? అలాగే యూటర్న్ చేసుకుని లోపలికి రండి. ఈ పెద్ద ఆయన ఏ పని మీద వచ్చుంటాడు? కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగానే. పిల్లలు, మనవాళ్ళు అందరూ బాగున్నారా? సార్, నాకు ఒకే ఒక అబ్బాయి సార్. నా ఆస్తి అంతా అమ్మే. వాడిని నేను చదివించాను సార్. వెరీ గుడ్. అమెరికాలోనే చదువుకొని అక్కడే ఒక అమ్మాయిని చూసి సెటిల్ అయిపోయాడు సార్. పిల్లలందరూ ఇదే పని చేస్తున్నారు పెద్ద ఆయన. తల్లిదండ్రులు చచ్చిపోయినా గానీ రావడం లేదు. అయినా మీరు ఇంట్లో ఏం పని చేస్తున్నారు? నన్నేం చేయమంటారు సార్? మా ఆవిడకి ఒంట్లో బాగోదు. అది కూడా కాకుండా నాకే పని లేదు. ఏదో ఒక ఉద్యోగం ఇస్తారని ఇక్కడికి వచ్చాను సార్. ముందు డొనాల్డ్ ట్రంప్కి ఫోన్ చేసి ఆ దేశంలో ఉన్న మన ఇండియన్స్ అందరినీ వెంటనే ఇండియాకు పంపించమని ఫోన్ చేసి చెప్పాలి. సార్, అదంతా ఎందుకు సార్? ఏదో ఒక పని ఉంటే ఇవ్వండి సార్. పని పెద్ద అయినా నీకు ఏ పని ఇవ్వాలో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు సార్. నాకు చిన్న వయసు నుంచి మోడల్ అవ్వాలని చాలా ఇష్టం సార్. ఐఎమ్ ఓన్లీ 70. నేను మోడల్ అయిపోతాను కదా సార్. మోడల్? అవును సార్. నువ్వు చేసేద్దాం. స్ట్రాంగ్గా ఉన్నావా? చాలా స్ట్రాంగ్ ఉన్నా. చెయ్యి పైకెత్తి చెప్పు. వెరీ స్ట్రాంగ్ సార్. పెద్దయినా నువ్వే దానికి తగిన వాడివి. దీనికి ఒక్కటి వేస్తే చాలు, టక్కులు లేచి నిలబడుతుంది సార్. సార్, సిగ్గు చూడు, సిగ్గు. వెళ్దామా స్టూడియోకి? రెడీ సార్, వెళ్దాం. ఇంట్లోనే ఒకటి వేసుకుని వచ్చినట్టున్నా సార్. సిగ్గు చూడు, ఈ వయసులో కూడా నువ్వేనయ్యా మోడల్. పద, వెళ్దాం సార్. సార్, ఫైనల్లీ మిమ్మల్ని మీట్ అయ్యాను సార్. సార్, మీతో ఒక సెల్ఫీ ఒక తీసుకొచ్చా? తీసుకోండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? అలాగే. సార్, కొంచెం బ్యాక్ వెళ్ళండి సార్. ఓకే ఓకే సార్. సార్, నా మొదటి ప్రశ్న, మీ ఏం ఏంటి సార్? మన దేశంలో ఏ ఒక్కరు భిక్షమెత్తకూడదు. బెగ్గర్సే లేని ఇండియా? అవును. వావ్, మీ కళ బాగుంది సార్. ఇది నా కళ మాత్రమే కాదమ్మా, మన దేశ కళగా ఉండాలి. సార్, మీకు కష్టాలే ఉండవా సార్? ఎవరికి కష్టం లేదు చెప్పమ్మా. దాన్ని ఎలా ఛేదించి వస్తున్నారనేదే ముఖ్యం. సార్, టైం అవుతుంది. ఒక నిమిషం. ఓకే, మళ్ళీ కలుద్దామమ్మా. ఈ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థాంక్స్ సార్. త్వరలోనే ఇంకా ఇంటర్వ్యూస్ చేద్దాం సార్. సార్, డెఫినెట్గా కలుద్దామమ్మా. నమస్తే సార్.
బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఫైల్తో సిద్ధం చేసావా? ఎప్పుడు మొదలు పెడతారా? ప్రారంభిస్తారయ్యా? ఏం అర్థం కావట్లేదు. ఇంకా ఎంతసేపు అవుతుంది? మొదలు పెట్టేస్తారు. ఓకే సార్. సార్ డాక్యుమెంట్స్, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. సరే రామధురై, మీరు చాలా మంచి విషయాలు చేస్తున్నారు. బిచ్చగాళ్ళని ఇండియాని తయారు చేయాలని చూస్తున్నారు, వాళ్ళని పెట్టి కంపెనీ రన్ చేస్తున్నారు. సూపర్ సార్. నా కూతురు కూడా చెప్పింది మీ పేరు వైరల్ అయిపోతుందంట కదా. హలో, కొంచెం ఆపుతారా? ముందు కవర్ ఓపెన్ చేయండి. ఓకే ఓకే. పొగడ్తల కార్యక్రమం పెట్టుకుంటా. ఆ బిట్స్ అన్ని ఓపెన్ చేయండి సార్. అన్ని ఉన్నాయి కదా. అందరికీ నమస్కారం. మీరందరూ పంపించిన టెండర్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. దాన్ని మేము షార్ట్ లిస్ట్ చేశాము. యాజ్ పర్ ద ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ వీఆర్ హియర్ బై డిసైడెడ్ దట్ ద హయ్యర్ బిడ్ వీ గాట్ ఇట్ ఇస్ ఫ్రమ్ తమిళనాడు లైట్ హౌస్ కంపెనీ. మిస్టర్ రామదొరై, ఈసారి మీకే టెండర్ దొరికింది. ఆల్ ది బెస్ట్. మీకు నా కృతజ్ఞతలు సార్. ఏమయ్యా, మీ మొహానికి ముసుగు వేసుకుని వెళ్ళాలా? ఆ టెండర్ మాకివ్వండి, మేము పనిచేసి పెడతాం. సారీ, గవర్నమెంట్ రూల్స్ ఏంటో అదే ఫాలో చేస్తున్నాం. బిహేవ్ యువర్ సెల్ఫ్. అలాగే అలాగే. మిస్టర్ రామదొరై సార్, ఆల్ ది వెరీ బెస్ట్. బ్యాంక్ గ్యారంటీ లెటర్ తో రండి, ఇమీడియట్ గా ఆర్డర్ రిలీజ్ చేస్తాను. ఓకే సార్, తీసుకొస్తాను. దాన్ని రెడీ చేయండి, వెళ్దాం. అన్న, పార్టీతో మాట్లాడాను, నైట్ వచ్చి మాట్లాడితే మిగతా నేను చూసుకుంటాను. తమ్ముడు వచ్చాడన్నా? ఏంట్రా? మెట్రో పార్కింగ్ కాంట్రాక్ట్ చేజారిపోయింది. అన్ని పార్కింగ్ కాంట్రాక్ట్లు ఆ రామదొరైకే వెళ్ళాయి. ఆ కలెక్టర్ కూడా వాడికి అనుకూలంగా చేస్తున్నాడన్న. బిచ్చగాళ్ళతోటి పని చేస్తున్నాడన్న వాడు. రే, వాడు అడుక్కుతుంటాడ్రా, ఫోన్ చేయి. సరేనా. అకౌంట్ సాఫ్ట్వేర్లో ఏదో తప్పు ఉంది, అదేంటో చూడడానికి మీకు తెలుసా? తెలుసు సార్. రింగ్ వెళ్తుందన్న. అన్నా. సరే అన్న. హలో రామదొరై, ఎంఎల్ఏ ప్రభాకర్ ని మాట్లాడుతున్నాను. అయ్యా నమస్కారం. టింబర్ ఫ్యాక్టరీలో ఉన్నాను, వెంటనే బయలుదేరా. విషయం ఏంటయ్యా? ఒక పబ్లిక్ లెటర్ పిలుస్తున్నాను, నీకు అన్ని విషయాలు ఫోన్లో చెప్పాలా? క్షమించండి అయ్యా, వస్తానయ్యా. త్వరగా రా. హలో. హలో, ఐఎమ్ డేవిడ్, వీఆర్ ఫ్రమ్ ఎర్త్ అవేరెన్స్ ఫౌండేషన్ ఎన్జిఓ. మేము మీ చైర్మన్ రామదొరైని కలవడానికి ఆఫీస్కి వస్తున్నాం. దిస్ ఈస్ ఏ సర్ప్రైజ్ విజిట్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ సార్. ఇట్స్ ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వి విల్ వెయిట్ ఫర్ యూ ఇన్ అవర్ ఆఫీస్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. అదేంటో చూసారా? చూస్తా. తెలిసిందా సార్? ఎర్త్ అవేర్నెస్ ఫౌండేషన్ నుంచి కీ పీపుల్ చూస్తానికి వస్తున్నారు. మీరు చేయాల్సింది సార్. సతీష్, ఆ ఎమ్మెల్యే ఫోన్ చేసి పిలుస్తూ ఉన్నాడయ్యా, రా వెళ్ళేంటో చూద్దాం. సార్, ఎన్జిఓ పీపుల్ చూస్తానికి వస్తున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చూస్తానికి వెళ్తే ఎలా సార్? వదిలేండి సార్, ఎమ్మెల్యేనే కదా, ఎప్పుడైనా చూసుకోవచ్చు. శత్రువులను తయారు చేయడం కన్నా ఫ్యూచర్ని తయారు చేయొచ్చు సార్, అదే అద్భుతమైనది. ఏదో ఒకటి చేయండి సతీష్. ప్లీజ్ కమ్ సార్. ప్లీజ్ మీట్ రామదొరై. హాయ్ రామదొరై. రండి సార్. హలో, ప్లీజ్ సిట్ డౌన్ సార్. కూర్చోండి సార్. హాయ్. హలో, ఐఎమ్ డేవిడ్, ఫండ్ మేనేజర్ ఫ్రమ్ ఎర్త్ అవేరెన్స్ ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సిట్ డౌన్. సో నైస్ టు సీ యూ సార్. I am Bill from Washington, USA. Oh. I am Executive Director, Earth Awareness Foundation. Coffee tea emaina teeskuntara? No, no. Just now we had a Tamil Nadu filter coffee. You are not only working for a country people, but also for world global community. Oh, thank you so much, sir. మీ కంపెనీ గురించి మేము చాలా బాగా తెలుసుకున్నాం. మీరు చాలా మంచి పని చేస్తున్నారు, బిచ్చగాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తూ మీ కంపెనీలో వాళ్ళకి పనిచ్చారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇట్స్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. ఐ యామ్ ఎ వెరీ స్మాల్ పర్సన్, సో మెనీ థింగ్స్ టు డు. మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా ఫౌండేషన్ డిసైడ్ అయింది $1 million టు తమిళనాడు లైట్ హౌస్ కంపెనీ, బిచ్చగాళ్ళ సంరక్షణ సంఘానికి ఇస్తున్నాం. $1 million? నిజంగా ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. Sir, I'll try to utilize these funds in a proper way, sir. By the way, please take yes. foreign fund approval from the Reserve Bank of India. Kachasrada? Avunanna. Malicheda? So, meeku maa company tarpuna transfer chestunna. Sure, sir. Malli cut chesadanna. Vaadiki inkedana number unda? Ledanna, ee okka number e. Alaga. Mr. Ramadorai, along with your company name, please do promote our brand. Oh, surely, sir. Definitely, I will do it, sir. I'll do it.
రేయ్ నువ్వు చేసి చూడరా. సరే అన్న, మిమ్మల్ని రిక్వెస్ట్ గానే అడుగుతున్నాం. షో 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 డెఫినెట్లీ సార్. మిమ్మల్ని తలుచుకుంటే గర్వంగా ఉంది సార్. మీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. మీ సేవ ఇంకా పెరగాలి, అది ఇంకా ఈ లోకాన్నే ఏలాలి. ఇట్స్ ఓకే, వి విల్ సపోర్ట్ యు. షో సార్, షో సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో రామదురా, నేను తంబిదురాని సార్. నేను ఇంకో అరగంటలో వచ్చేస్తాను సార్. సతీష్ అక్కడే ఉండి వస్తున్నాను. సరే సార్. సరే అన్నా, బాగా చదువుకోవాలి. సరే అన్న. ఏం అవసరం అన్నా ఫోన్ చేయి. సరే అన్న. వస్తానన్నా. ఏంట్రా ఇదంతా, ఏడ్రా వాడు ఇంకా రాలేదు? వస్తుంటాడు అనుకుంటానన్నా. అదిగో వచ్చేసాడన్నా. సతీష్ రా. సరే సార్. రే ఎవరా పెద్ద తోపు గడవా, ఫోన్ చేస్తే తీవా. అలాంటిది ఏం లేదు సార్, కాస్త పనుంటేను అందుకే అటెండ్ చేయలేకపోయాను. గవర్నమెంట్ కాంట్రాక్ట్లని నువ్వు తీసుకుంటే మేము నాలుగు తీసుకోవాలా? అడుగున వాళ్ళతో పనిచేస్తున్నావు, నీకెందుకు రా కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ వదిలేసి వెళ్ళిపో. సార్ సార్, తమ్మిద్దరు చాలా మందిని ఉంచుకుని చాలా కష్టపడుతున్నారు సార్. పాపం సార్, దొరికేది 8% ప్రాఫిట్ అంతే. అందులో 4% ప్రాఫిట్కి ఆయనకి సబ్ కాంట్రాక్ట్ ఇస్తాను. అన్నా అక్కడ నోరే మెదపలేదన్నా, ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు చూడు. రే వాడు 50% ఇస్తానని చెప్తున్నాడు కదా, అందులో నీకేంట్రా ప్రాబ్లమ్? సరే రేపు ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ రాని అప్పుడు నేనే నీకు ఏమని చెప్తాను. సరేనా. సరే సార్, అవకాశం ఇచ్చారంటే మీకు నేను బాగా చేసిస్తాను సార్. ఇంకో 3 రోజుల్లో తంబి దొరకి సబ్ కాంట్రాక్ట్ రెడీ చేసిస్తాను. సరేనా సార్? నేను వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఏంటది, రాముదొరై అమెరికన్ వాళ్ళనే ఆహ్వానించాడా? మురళి ఇట్రా సార్. మన ఊర్లో ఇటువంటి మనిషి రాముదొరై ఎవరు సార్? అతను తమిళనాడు లైట్ హౌస్ అని ఓ కంపెనీ రన్ చేస్తున్నారు, బెగ్గర్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. మీరే చూడండి సార్, బెచ్చగాళ్ళందరికీ పనిస్తున్నారు సార్. వీణ్ణి నిన్ను వెంటనే కలవాలి, ఈవినింగ్ రమ్మను. తప్పకుండా రమ్మంటాను సార్. రా 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 రా, కొంచెం లెఫ్ట్, కొంచెం లెఫ్ట్ తిప్పు. మణి ఎలా ఉన్నావు? బాగున్నాను అయ్యా. అయ్యా ఇదిగోండి అయ్యా కలెక్షన్. మణి ఆగు, నువ్వే బ్యాంక్లో డిపాజిట్ చేయి. అయ్యా నేనెలాగయ్యా? నేను బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి డిపాజిట్ చేసేయి. అయ్యా ఇంత పెద్ద అమౌంట్ నన్ను నమ్మి ఎలాగిస్తున్నారయ్యా మీరు? మణి, ఈ విశ్వాసమే నిన్ను ఇంతగా అభివృద్ధి చేసింది. నేను ప్రేమను ఎరువుగా వేస్తాను, నువ్వు శ్రమను పంటగా ఇస్తున్నా. అయ్యా నా మనసు ఎంతో సంతోషంగా ఉందయ్యా, ఇంకా పైన నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా. సరే వెళ్ళొస్తాను. సతీష్ వెళ్దాం సార్. అబ్బబ్బబ్బబ్బ, ఈ ముసలాడు ఏషాలు నాకమ్మా. ఏరా రే, షార్ట్ అప్పుడు లైట్లు ఆఫ్ చేస్తాం, దానికి ఎందుకురా ఇంత మేకప్? కడుపుమంట సైలెంట్ గా కూర్చో. అంత పెరిగిపోయిందా లెవెల్? చీకటిలో ఆడుతావు ఓ చీకటి ఆటని ముసలోడా. రేయ్ చాలే తీరా, 4 టాలెంట్లే ఉన్నాయి. అయ్యో మిస్టర్ స్వామినాథన్, హౌ ఆర్ యు? పెద్ద మేకప్. ఓల్డ్ మోడల్ స్వామినాథన్ స్పీకింగ్. దిస్ ఇస్ జాన్ డి కోస్టా, అడల్ట్ కంటెంట్ నోన్ వరల్డ్ వైడ్. I want to book you for my second content. No, I am in second content shooting. You can recording third content. You can talk to my PA. ఇదిగోరా మాట్లాడరా. ఏయ్ నేను నీకు PA నా? నేను PA నా? మొహం మగలు కొడతాను. ఫోన్ లో టాక్ రా, చెప్పింది చేయి. Yes, tell me. Hello, secretary. Yes. I want to book Mr. Swaminathan for my third content. $2 million? కొంచెం ఓల్డ్ మ్యాన్ సార్. $3 million అయితే సార్. 1 minute సార్, 1 minute ఓన్లీ. 1 minute I call you sir. ఓకే రై తీరా. సతీష్ బొకే వెళ్ళి తీసుకోండి. తెస్తాను సార్. సార్ నమస్కారం. ఇదంతా ఎందుకండి? సార్ ఇవ్వండి సార్. సార్ నేను కల్లో కూడా ఊహించలేదు, నా జీవితంలో ఈరోజు ముఖ్యమైన రోజు. నా ఒళ్ళంతా పులకరించిపోతోంది.
కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నా దగ్గరికి వచ్చేవాళ్ళందరూ అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని బిచ్చమడిగినట్లు అడుగుతున్నారు. కానీ మీరు బిచ్చగాళ్ళని పెట్టే మంచి పని చేయిస్తున్నారు. మీలాంటి ప్రజాసేవ చేసేవాళ్ళు ఈ దేశానికి అవసరం. ఓకే, విషయానికి వస్తాను. ఈ సిటీలో గవర్నమెంట్కి సంబంధించిన 10 ఎకరాల స్థలం ఉంది, అది నేను మీకు ఇస్తాను. దాన్ని పెట్టుకుని యూస్ఫుల్గా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టండి. దానికని కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అది చేసేయండి. నేను మీకు ఫేవర్ చేసిస్తానుగా. మీలా నిజంగా పనిచేసేవాళ్ళు ఉన్నంత వరకు మంచి చేసి దేశాన్ని కాపాడుకుందాం సార్. మీరు ప్రజల కోసం మంచి చేస్తున్నారు, మీరు చేసేదంతా విజయం అవుతుంది, రాబోయే కాలం మీదే అవుతుంది. కృతజ్ఞతలు సార్. అయితే బయలుదేరుతాను సార్. సతీష్, శ్రమకు ఫలితం డబ్బు కాదు, అభినందనలే. అందులోనే మనసు సంపూర్ణమవుతుంది. అది నిజమే సార్. ఇలా చూడవే, మన రామదురయ్య పార్కింగ్లో వచ్చిన 60,000 నాకే ఇచ్చి బ్యాంకులో కట్టమన్నాడు. చాలా సంతోషంగా అన్నవా. ఉండదా మరి, నన్ను నమ్మి ఒకడు 10 రూపాయలు ఇవ్వలేదే, కానీ సారు నన్ను నమ్మి 60,000 నా చేతికిచ్చాడే. నీ పైన అంత నమ్మకం పెట్టుకున్నారయ్యా. ఇవాళ రాత్రి నాకు నిద్రే రాదే, పొద్దున్నే లేకంగానే నేను ఈ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో కట్టేసి వస్తేనే నేను నెమ్మదిగా ఉండగలను. నీ ధైర్యంగా వెళ్ళి కట్టిరా అయ్యా. కాఫీ ఎన్న కావాలా? మరి అక్కర్లేదా? ఏవే రెడీగా చేసుంచవేంటే. ఏంటయ్యా? బ్యాంకు బ్యాంకులో డబ్బులు వేయాలండి అయ్యా. డబ్బులు అయిపోతున్నా, వెళ్ళండి. అయ్యా నమస్కారం. మేనేజర్ గారు ఎక్కడ ఉంటారు? అదు అక్కడ ఉన్నారు. అయ్యా రండి రండి, లోపల రండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. కూర్చోండి అయ్యా. ఈ డబ్బుని రామదొర గారికి కట్టమన్నారయ్యా. అలాగా, ఎంత ఉంది? 60,000 అండి అయ్యా. సరే సరే, నేను డిపాజిట్ చేయమని చెప్తాను. ఏదన్నా చిల్లర ఉంటే ఇవ్వండి. 2 రోజులుగా ఏమీ తినలేదు అయ్యా. చెప్తా అర్థం కదా, పోరా. అయ్యా ఏదన్నా ఉంటే ఇవ్వండి. పోరా. అయ్యో అమ్మా. ఇదిగోండి రిసిప్ట్. కట్టారయ్యా? కట్టేశాం అయ్యా. రామదొరయ్యకి ఫోన్ చేసి చెప్పండి అయ్యా. ఓ అలాగా, సరే. సార్, రామదొర సార్ చెప్పండి. మీరు పంపించిన మనిషి 60,000 తీసుకొచ్చారు, డిపాజిట్ చేస్తాం. ఆ అమౌంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ అయ్యి ఉంటుంది, చూసుకో. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. చెప్పేశాను ఆయనకి. చాలా మంచిది. సరే, అప్పుడు వస్తానయ్యా నేను.
మీరు మంచి చేస్తూ ఉన్నారు, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, దాన్ని దాటుకుంటూ వెళ్ళటం చూడండి. ఆ ఎమ్మెల్యే టార్చర్ తట్టుకోలేకపోతున్నాం, వాడిని ఎలా సరిచేయాలో అర్థం కావట్లేదు. మనోవేదనకు మందు సమాధానం కాదు సార్, దానికి ఇంకోటి ఉంది. మేం చూసుకుంటాం సార్, మీరు పని చూసుకోండి. ఆహా, వాడికి ఎలా సర్ది చెప్తారు? చూసుకుందాం సార్, మనసులో ధైర్యం లేకపోతే మనకి చావు గంట కొడతారు సార్. ఏదో ఒక రోజు మీ సంగతి తెలుస్తాం. పుట్టలో పాముందని తెలుసునన్న. చాలా చోట్ల ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయిపోతాను, కానీ నేను ఎదురు చూసే శాలరీ వాళ్ళు ఇవ్వట్లేదు. అందువల్ల నేను నా తెలివితేటలు ఉపయోగించి పెద్ద లెవెల్లో అమౌంట్ చూడబోతున్నాను. మన ప్లాన్ని సక్సెస్ చేయడానికి ఒక మంచి మనిషి అవసరం అవుతాడు. పక్కా బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండకూడదు, బిజినెస్ చేసి పైకి రావాలనుకునే వాడిని ఒకరిని చూపించు. ఏదైనా సాధించాలనుకునేవాడు మనకు కావాలి. సతీష్, నా జర్నలిస్ట్ సోషల్ సర్వీస్లో ఒక మంచి మనిషిని నేను చూశాను. ఆయన నీ ప్లాన్కి కరెక్ట్గా ఉంటారు. నువ్వు అనుకున్నట్టే ఆయనకి సాధించాలనే కోరుకుంది. ఆయన సోషల్ వర్కరే. బిజినెస్ కార్డు ఉంది, ఆయన వెళ్ళి కలు, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్స్, కాల్ చేసి వెళ్తాను. థ్యాంక్స్ ఎందుకు, రా రా. ఏ పువ్వు చెప్పనంత మాట చెప్పేశావు నువ్వు ఈరోజే. నేను నిన్ను చూసినాక నీపై వాలినాక నా మనసే మాయమైందే. నమి చంద్రుడు ఉండేలా రవె నువ్వే నే నాలకం. పేదపై ఒక ముద్దిస్తే నాలోగా నా మనసు జుమ్మని నాకిప్పుడు ఏమో అయ్యిందే. నవి నీవి అడుగులు అలాలోని
సీతే సూర్యుడి కిరణాలు చేతుని పట్టాయి. గడియారం చెప్పుతుంది వైరిన స్నేహితుడు, దూరంగా ఉంటావా నువ్వు నా ప్రాణం నా జీవం. ఆ ప్రేమ అంటే ఏంటి? ఇలా ఉండిపోవాలి ఏ పువ్వు చెప్పనంత మాట చెప్పేశావు నువ్వు ఈరోజే. ఉన్నమి చంద్రుడు ఉండేలా రావే నువ్వే నే నా లోకం. నువ్వేనే నా దాని. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. నిఖిత మీ గురించి చెప్పారు. సార్ మై నేమ్ ఇస్ సతీష్ ఎంబీఏ. ఫాదర్ నేమ్ ఇస్ మణివన్నన్. మదర్ నేమ్ ఇస్. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ముగ్గురి నంబర్స్ రాయండి. హలో, చాలా క్లోజ్. హలో, నేను రామదొరై మాట్లాడుతున్నాను. సతీష్ మీ దగ్గర అప్పు తీసుకున్నారా? సార్ లేదు సార్, తను చాలా మంచివాడు. మీరు ఆయనకు డబ్బు ఇవ్వాల్సింది ఉందా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. లేదా మీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారు? మీరేం మాట్లాడుతున్నారు సార్, తను ఆ విధంగా డబ్బు అడిగేవాడు కాదు. ఆయన తనకెందుకు సార్ డబ్బు? తను ఇప్పటిదాకా ఎవరిని డబ్బు అడగలేదు సార్. హలో హలో, ఎవరై ఉంటారు? మీకు సతీష్ ఫ్యామిలీ గురించి తెలుసా? చాలా బాగా తెలుసు. వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు? వాళ్ళ నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. ఓకే, నమ్మొచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చు సార్. హలో హలో హలో, హలో, సతీష్కి ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా? ఆయన్ని ఎంతవరకు నమ్మొచ్చు సార్? తను బాగా చదువుకున్నాడు సార్. నాకు తెలిసి ఇల్లీగల్ కాంటాక్ట్ ఏం లేదు సార్. ఏ పని చెప్పినా బెస్ట్ గా చేసి పూర్తి చేస్తాడు సార్. 100% నమ్మొచ్చు సార్. ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? మీ ఇంటర్వ్యూ ట్రీట్మెంటే చాలా డిఫరెంట్ గా ఉంది. సతీష్, ఇది ఐటీ కంపెనీ కాదు, మీ రెజ్యూమ్ చూసి పని ఇవ్వడానికి. సార్, మిమ్మల్ని పెట్టుకుని నా ప్లాన్ ని ఉపయోగించబోతున్నాను. అందులో మీరు గొప్ప వాళ్ళుగా రాబోతున్నారు, మంచి అమౌంట్ చూడబోతున్నారు. లోకంలో ఒక్కొక్కడు గోల్డ్, డైమండ్, రియల్ ఎస్టేట్, సినిమా అని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ మనం మనిషి సెంటిమెంట్, దాంతో మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం. అందులో మీకు చాలా పాపులారిటీ దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది. కానీ ఇదంతా చేయడానికి నాకు ఫీజ్ ఓకే అంటే చెప్పండి, డీల్కి రెడీనా? సతీష్, నాకు డబ్బు కంటే పాపులారిటీనే ముఖ్యం. ఒక వ్యక్తిని లేపేయడానికి ఈ పాపులారిటీ చాలా అవసరం.
నాకు బాధ్యత ఉంది. అది చాలా రోజులుగా మనసును వేధిస్తోంది. సమయం వచ్చినప్పుడు నీకు చెప్తాను. హలో సార్, నేను పంపించిన వ్యక్తి ఓకేనా సార్? ప్రామిస్ చేశారు, పనిచేసేదాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. అలాగా, ఓకే సార్. సరే, కానీ నిఖిత్ ఎలా మీకు తెలుసు? మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి సతీష్. ఒకరోజు ఈ నిఖిత, నా పేరు నిఖిత, ఆమె ఇంటర్నెట్ జర్నలిస్ట్ స్టూడెంట్. మీతో కలిసి నేను సోషల్ సర్వీస్ చేస్తాను సార్. నువ్వు చాలా షార్ప్గా ఉన్నావమ్మా. అమ్మా నాన్నల ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది సార్. దీవించడానికి అమ్మా నాన్న లేరు సార్, నేను ఒక అనాథని సార్. చిన్న వయసులోనే వాళ్ళు చనిపోయారు సార్. యాక్సిడెంట్లో చనిపోయారా లేక వేరే ఏదైనా సమస్య? లేదు, సర్కస్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల చనిపోయారు సార్. ఆ సర్కస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 4 సంవత్సరాలు సార్. ఎందుకు నా వయసును అడుగుతున్నారు? ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎందువల్ల జరిగిందో తెలుసా? లేదు సార్, తెలీదు. లైసెన్స్ లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా, అవసరానికి ఫైర్ ఇంజిన్ కూడా రాలేని చోట సర్కస్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఓ ప్రభాకరేనమ్మా. ప్రభాకరన్? Sir, there was major fire accident in circus. I have safeguarded you. Please inform the consigned authorities to destroy all documents that you have signed. This is very, very important. Take care. Thank you. Vade, inta mandi chanipovadaniki karanam. Sir, ఆ అగ్ని ప్రమాదం నుంచి ఇంత విషం ఉందని నేను అనుకోలేదు సార్. ఆ ఫైర్ యాక్సిడెంట్లో నా భార్య, నా బిడ్డ చనిపోయారు. 150 మందికి పైన పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. పిండి పండవడానికి ముందే కాలిపోయింది. వాళ్ళ కలలు నాశనమయ్యాయి. దీనంతటికి కారణమెవరు? డబ్బు డబ్బు అంటూ పిచ్చి పట్టినట్టు తిరుగుతుంటాడే వాడిని ఎమ్మెల్యేని చేశామే మనమే కారణం, మనమే కారణం. డబ్బాస మనలాంటి చాలామందిని అనాథాల్ని చేసింది. తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. పంతం తీర్చుకోవడానికి కాదు, పాలించడానికి. సమాజ సేవతో కలిపి ఇంకో పని కూడా ఉంది. దీని వెనక ఇంత కథ ఉందా? సరే, టైం అయింది, బయలుదేరదాం. వెళ్తాం, పదండి, రండి. రానికి రామదొరగారిని చూసావా? లేదు, చూడలేదు. 2-3 రోజులుగా కనపడలేదురా. ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. చూస్తే చెప్తానులే అన్న. సరేరా, వస్తాను.
లేదు లేదు, ఖచ్చితంగా వస్తాను. ఓకే ఓకే. ఏంటి సీఎం, నేను తర్వాత మాట్లాడతాను. సిటీ లిమిట్లో అడుక్కునే వాళ్ళు కూడా ల్యాండ్ ఇస్తున్నారని విన్నాను, నిజమా? అడిగేది నిన్నే, నువ్వు సంతకం పెట్టి వెళ్ళిపోతావు, రేపు సమాధానం మేమేగా చెప్పాలి. ఇలా చూడు, వాళ్ళకి అవి ఇవ్వకు, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ చోట ఒక పెద్ద గవర్నమెంట్ కాంప్లెక్స్ కట్టి రెంట్కిద్దాం. రెచ్చెత్తనాయాల, నీ కూడా పెద్ద అమౌంట్ వస్తుంది. నేను కూడా ఒక కాంట్రాక్ట్ తీసుకుని 4 రాళ్ళు సంపాదిస్తాను, ఏమంటావు? అది ఇక్కడ జరగదు, నేను చెప్పిందే జరుగుతుంది. ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేశాను, అంతే. నీ టైం అయిపోయింది. ఇంక మీద నువ్వు చెప్పినట్లు నేను తలకాయ ఊపను. మన పార్టీని ప్రారంభించింది మీ నానే, అందుకోసమే ఇన్నాళ్ళు నిదానంగా ఉన్నాను. నేను కూడా మా నాన్న కోసమే ఇంతకాలం చాలా నిదానంగా ఉన్నాను. నీ కౌంట్ అని ఇప్పటి నుంచి మొదలవుతుంది. నేనేం చేస్తాను? వెళ్ళరా. నమస్కారం అయ్యా. ఎరా, నువ్వేమైనా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అనుకుంటున్నావురా? తంబిదొర చెప్పినట్టు నువ్వు పెద్ద డ్రామా ఆర్టిస్టు రా. లోపల ఇప్పుడే సీఎంకి గడ్డి పెట్టి వచ్చాను. మీరందరు చేతులు కలిపితే నేను భయపడిపోతానా? ప్రభాకర్ అంటరా. సార్ నమస్కారం. రామదొర గారు రండి. సార్, ఈ ఎమ్మెల్యే గారితో చాలా ఇబ్బందిగా ఉందండి. మీ పేపర్స్ వచ్చే వారం సైన్ అయిపోతాయి, మీరు వచ్చి తీసుకువెళ్ళండి. సార్, నేను వాటి కోసం రాలేదు, మీకు పని చేసి పెడతానని మీకు మాటిచ్చాను. నేను చెప్పింది త్వరగా పూర్తి చేస్తాను. ఆ మంచి వార్తను మీరు త్వరలో వింటారు సార్. నేను వెళ్ళొస్తాను. వెళ్ళి రండి. చెప్పండి. సరే, నేను తర్వాత పిలుస్తాను. బాబు. సరే బాబు. రామదూర్ గారు ఎక్కడుంటున్నారు? ఆయన కొంచెం బయటకు వెళ్ళారు మణి, వచ్చిన తర్వాత నేనే పిలుస్తాను, సరేనా? ఏమైంది నాన్న, దిగులుగా ఉన్నారు ఎందుకు? ఏం లేదు బాబు, నేను బాగానే ఉన్నారా? నువ్వు పోయి భోంచే. నాన్న, నాకు వచ్చే వారం +2 రిజల్ట్స్ నాన్న. నాన్న రా నాన్న, వెళ్ళి అన్నం తిందాం. నమస్కారం బాబు. నమస్తే బాబు. రామదొరై గారు ఎక్కడుంటున్నారో మీకేమన్నా తెలిసిందా? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, చెప్పండి బాబు. రామదొర సార్కి మనసు బాగాలేదు మణి. మాకు మంచి జీవితాన్ని చూపించిన ఆయనకి బాధ ఏంటి బాబు? ఆయన్ని మేము ఒక్కసారి చూడాలయ్యా. నేను కాల్ చేస్తాను మణి, తర్వాత వచ్చి చూడండి. రామదొర సారు మీకు ఇంక్రిమెంట్ ఇస్తారు, వచ్చే వారం మీ అందరికీ మంచి జరగబోతుంది. రామదొరై గారు సంతోషంగా ఉంటేనే మా ఇళ్ళలో సంతోషంగా ఉంటాం. ఆయన బాధల్లో ఉండేటప్పుడు మాకు ఇంక్రిమెంట్ వద్దులేవయ్యా. సరే, కలెక్షన్ ఎంత అయింది? దాదాపు 23,000 అయింది. ఓకే, రేపు వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేయండి. రామదొరై గారిని చూడాలయ్యా. ఖచ్చితంగా అమ్మని, నేను కాల్ చేస్తాను. రామదొరై అయ్యా గారి గురించి ఏదన్నా తెలిసిందన్నా? ఎవరినన్నా అడిగారా? రామదొరై గారికి ఒంట్లో బాగలేదంట, మనం వెళ్ళి చూసేద్దాం రారా. వద్దన్న, నేను రాను. మనసు బాధగా ఉందిరా, వెళ్ళొద్దు రారా. సరే నువ్వు వెళ్ళు, నేను చూసి వస్తా ఎలాగైనా.
ఎందుకయ్యా అలా ఉన్నా? రామదూర గారికి మనసు బాగలేదంటే. ఆయన వెళ్ళి చూసిరాయ్యా, ఆయనకి ధైర్యంగా ఉంటుంది కదా. గుడి దగ్గర భిక్షం ఎత్తుకుండే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాడే. అటువంటి మనిషికే మనసు బాగలేదంటే నాకెంతో బాధగా ఉంది. ఆయనకేమీ అవ్వదయ్యా, నువ్వు ధైర్యంగా ఉండయ్యా. కంట్లో నలకపడంగానే కళ్ళు ఏడుస్తున్నట్లుగా, ఆయనకి ఏదన్నా అయితే నేను తట్టుకోలేనే. నా ప్రాణాలు ఉన్నంతవరకు ఆయనకి ఏది జరగకూడదే. ఆయనకేం కాదయ్యా, నువ్వేం బాధపడద్దు, ముందీటి తాగు. చూడు ఇప్పుడు చంపుతోంది, వేడి నీటి ఆవిరిలా నా మనసు ఇప్పుడు తేలుతుంది. ఊపిరి నువ్వే, నీలాగా ఎవరే, లోతైన సముద్రంలో నీళ్లను వెతికినట్టు నన్నానే పెట్టిన అడుగులు రోజు మాయమైన. నువ్విచ్చిన ఈ జీవితం ఈ రోజు చాలా మార్చిందే. నిన్ననే పెట్టిన అడుగులు ఈరోజు మాయమైంది. నువ్వు ఇచ్చిన ఈ జీవితం ఈరోజు చాలా మార్చిందే. దేవా దేవా దేవా, ఊపిరి నువ్వే, నీలాగా ఎవరే, నన్నానే పెట్టిన అడుగులు రోజు మాయము అయ్యింది. నువ్విచ్చిన ఈ జీవితం ఈ రోజు చాలా మార్చిందే. ఓ వేడి నీటి అవిరిన నా మనసు ఇప్పుడు తేలుతుంది. మణి, సార్ని చూసావా? ఎప్పుడో నవ్వుతో మాట్లాడుతూ ఉంటారు. మన కోసమే కదా రాత్రి పగలు కష్టపడుతున్నారు. మనం అంతా చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఆయన సార్కి ఎంత లోపల బాధ ఉంటే మన చూసి కూడా మనతో మాట్లాడకుండా ఉన్నారు. ఎవడు చేస్తే ఏంటి, ఎవడు పోతే ఏంటని వాడు పని చూసుకుంటూ వాడు పోతూనే ఉన్నాడు. మన బాధలన్నీ భుజం మీద మోసుకుంటూ కొంచెం కూడా బాధపడకుండా ఉండేవారు. మనం ఇంతమంది వేర్లున్నా, మన ఎదుగుదల కోసం ఉన్న ఆ చెట్టు నరికేస్తే మనం జీవించగలమా? తెల్లవాడికి వీరస్వప్నంగా ఉండే వీరపండి కట్టబొమ్మన్ ఉరితీయబడ్డాడే ఎందుకు? తెల్లవాడిని ఎదుర్కొన్న ఓడ నడిపిన వావుసి కష్టపడ్డారే ఎందుకు? స్వతంత్ర పోరాటంలో అన్ని దెబ్బలు తింటూ జెండాను ఎగరేసిన తిరుపూర్ కుమరన్ ఎందుకు? తన ప్రాణం పోయినా పర్వాలేదు, మన దేశ ప్రజల కోసం స్వతంత్రం కావాలి కదా. మనకి జీవితాన్ని ఇచ్చిన ఒక మనిషి ప్రమాదంలో ఉంటే మనం ఏం చేయాలి? భోజనం పెట్టిన మనిషి తలొంచి ఉన్నాడు, కాపాడాల్సింది మన బాధ్యతే కదా మణి. సతీష్, ఇవన్నీ వద్దు అయ్యా.
మీలాంటి వాళ్ళందరూ బాధపడితే ఈ లోకమే ఉండదయ్యా. నేను నా బాధ్యత నెరవేరుస్తానయ్యా. సతీష్, ద రియల్ గేమ్ స్టార్ట్స్ నౌ. మణి ఈ పని చేస్తాడా? ఎమోషన్ని మంట పెట్టాం సార్. ఇది ఎలా ప్రకాశంగా వెలగబోతుందో చూడ్దరిగాని. ఎలా చేయబోతున్నాం? అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్. వర్కౌట్ అవుతుందా? డబ్బిచ్చి చేయట్లేదు సార్. మరే ఎమోషన్తో కొడతాం సార్. పెట్టుబడి, తెలివి ఉన్నవాళ్ల ఫార్ములా. బంగారంలో, భూమిలో, ఇళ్లల్లో అని ఎక్కడెక్కడో పెట్టుబడి పెడతారు. భావన మనుషుల గొప్ప ఆస్తి. అందులో పెట్టుబడి పెట్టేవాళ్ళని చూశారా? తర్వాత క్షణం నిలకడలేని జీవితంలో బంగారం భూమి పెట్టుబడిలంతా ఎందుకో పనికిరావు. కానీ మనోభావన అలాంటిది కాదు. ప్రకృతి ప్రసాదించిన నిధి మనిషి వెలకట్టలేని బహుమతి. అవును, మనోభావంలో పెట్టుబడి పెట్టేవాళ్ళం మేము. మేమంటే మేమే. ఎస్, చూడండి సార్, ఈ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అవుతుందనేది చూడండి. బాబు, రామదూరయ్య గారు ఎలాగున్నారా ఇప్పుడు? ఆయన అలాగే ఉన్నారు మణి. ఆ ఎమ్మెల్యే చెప్పింది విని విని చాలా బాధపడుతున్నారు. బాబు, ఆ ఎమ్మెల్యేని టూపాయికి పెట్టి కాల్ చేయమంటారా బాబు? ఏ, అలాంతా చేయకూడదు మణి. వాడి చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. బాబు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను అది చేసేస్తాను. చూసి చేయమణి. ఒక మంచి విత్తనాన్ని మట్టిలో వేశాము. అది పగులుకుంటూ బయటికి రాబోతుంది సార్. వెరీ గుడ్ అన్నా. నిన్న ఒక జోక్ అన్నా, నవ్వి నవ్వి కడుపు ఉప్పుపోయిందన్నా. అప్పుడప్పుడు ఎందుకు లీవ్ పెడుతున్నావు అన్నా? పెళ్ళన్నా, అందుకనే కొంచెం అవసరం. చాలా చేసుకున్నాడు అన్నా. నాకు కాదన్నా, నా ఫ్రెండ్ కి పెళ్ళన్నా, అందుకే రాలేకపోయినా. ఊరికే లీవ్ అయినన్నా. అయ్యా నమస్కారం అయ్యా. ఎవరైనా ఏం కావాలి అడుగుతుంటే చెప్పవే. ఏమైంది ఏమైంది అయ్యా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏదైనా కలగైన కన్నావా? ఏమి లేదే. ఏమైందయ్యా? ఏమి లేదు. లేవే చెప్పయ్యా. కొంచెం తాగటానికి నీళ్ళు తీసుకురావే. సరే తీసుకొస్తాను, భయపడద్దు. Thank you.
ఏంటి సార్ గుడికంతా వస్తున్నారు? సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే గుడికి వస్తాను. సార్ ఇవాళ మీ పుట్టినరోజు అందుకే కదా? ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు, నా భార్య బిడ్డ సర్కస్ యాక్సిడెంట్లో చనిపోయిన రోజు. వాళ్ళు చనిపోయిన తర్వాత జీవితంలో నాకంటూ ఎవరూ లేరు. సారీ సార్. ఇట్స్ ఓకే. హలో. కంగ్రాచులేషన్స్ సార్. చెప్పండి సార్. రామదొరై సార్, ఎన్జియో నుంచి మీ అకౌంట్కి 6.8 crores క్రెడిట్ అయింది సార్. అవును సార్, ఖచ్చితంగా వచ్చి చూడండి సార్. మీరు ఎప్పుడు కావాలో వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ సార్. సతీష్ మీ ఫీజు 1 crore ఇచ్చే సమయం వచ్చేసింది. ఆ అమెరికన్ ఎన్జిఓ నుంచి అమౌంట్ క్రెడిట్ అయింది. సతీష్ చెప్పినట్టే ప్లాన్ చేసి కోటీశ్వరుడయ్యావే సార్. పైన ఏదైనా వేసిస్తారా సార్? సతీష్ నిన్ను నమ్మలేము. దీని వెనక ఏదైనా ప్లాన్ ఉందా? అలాంటిదేం లేదు సార్. అమౌంట్ వచ్చింది, మీ పుట్టినరోజు వేరే, రెండు చేరి సెలబ్రేట్ చేద్దాం సార్. పాటలతో వీధి మొత్తం చిందేసి అందరితో చేరి మేము అన్నగారికి మాలేసి బొగరంలా చుట్టేసి తోరణాన్ని కట్టేసి మీసాన్ని తిప్పుకుంటూ విసిలు వేయరా. విసిలు 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 వేయరా. విసిలు 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 విసిలు. ఊరికనే మాట్లాడుతూ హెయిర్ కలర్ చేసుకుంటూ గజా వేడి మేము కొడుతూ ఎంజాయ్ చేయరా పాడుతూ మీనులాగా ఐస్ ఉన్న ఎవరు కేరు చేరు కన్నా నీకు నువ్వే మహారాజు. విసిలు వేయరా. విసిలు 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 వేయరా. విసిలు 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 విసిలు. నీకు నేను నాకు నువ్వు అందరిక్కడ బంధువులే అనే వాళ్ళే చెక్కేస్తారు నీ డబ్బు పోగానే. కానీ మేమలాంటోళ్ళు కాదురా సోదరా, స్నేహానికి ప్రాణం కూడా ఇచ్చేకి సిద్ధంరా. విసిలు వేయి. విసిలు 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 వేయరా. విసిలు 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 వేయరా. విసిలు 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 వేయరా. విసిలు 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 విసిలు. ప్రేమకి పుట్టు కొరత లేదు, చిన్న మనసుతో ఆలోచించము, ఒకరికొకరు నించుకుని స్నేహం కోసం పోరాడతాము. జాతి మతాలనేదేమి మా మధ్యన లేనేలేము, జాను కూడా స్నేహానికి తీసేకి వెనకాడము. స్కూళ్ళుకి ఎప్పుడు పోనే లేదు, బిఏఎంఏ ఎంఎస్సీలు చూడని లేదు, కానీ మాకు ఉన్నతలు గోల్డ్ బికాస్ ఇచ్చిన మాట తప్పము. మేము నిజాలిగా మేమందరము బ్రతుకుతూ ఉంటాం, ఏమమ్మా మజా అని మేము పలకరిస్తుంటాం. ఏ సాంగు డాన్స్ ఇంతలోనే మా సుఖమురా, మేమందరూ ఎప్పుడు మజా చేద్దామురా. ఏ విసులు వెయ్యే, ఏ విసులు వెయ్యే, పాటలతో వీధి మొత్తం చిందేసి అందరితో చేరి మేము అన్నగారికి మాలేసి బొగరంలా చుట్టేసి తోరణాన్ని కట్టేసి మీసాన్ని తిప్పుకుంటూ విసిలు వేయరా. ప్రభాకర్ గారు,
మీ ప్రాణాలకి ప్రమాదం అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటి లేదండి సార్, ఇలాంటి బెదిరింపులు చాలా చూశాను. ఇవన్నీ పట్టించుకుంటే పాలిటిక్స్లో ఉండగలనా? ఇదంతా నాకు కొత్తదేం కాదు, నేను చూసుకుంటాను. వస్తాను రా. జాగ్రత్త. ఏంటి లేదండి సార్, థ్యాంక్ యూ. మీ ఎమ్మెల్యేని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు ఆయన్ని కలవటానికి వచ్చినా చెక్ చేసే లోపల కుదలాలి, సరేనా? ఓకే సార్, మేము జాగ్రత్తగా చూసుకో. అర్థమైందా? ఇదిగో సెక్యూరిటీ, గేట్ మై, గేట్ మై. అలాగా, సంతోషం అయ్యా. సరే, నిన్ను మంచి కాలేజీలో నేను చదివిస్తానరా. సరేనన్నా, పెట్టేస్తాను. నేను మీకు నెలకు 10,000 జీతమిస్తాను, ఉండటానికి ఇల్లిస్తాను. మీ పిల్లలందరినీ చదివిస్తాను, ఇన్సూరెన్స్ కూడా చేస్తాను. చెప్పమ్మని. బాబు, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడయ్యా. ఆ, మంచి విషయమే. సార్, నేను రామ్దురై గారితో ఫోన్లో మాట్లాడతాను, ఇస్తారా? కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఆ, ఇక్కడే ఉన్నారు, ఇస్తానుండండి. సార్, మనీ లైన్లో ఉన్నారు. మనమనీనా? అవును సార్. చెప్పమ్మని. అయ్యా, మా వాడు ప్లస్ టూ పాస్ చేస్తాడయ్యా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడయ్యా. చాలా మంచి వార్త. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మీరు మాత్రం సాయం చేయకపోతే పార్కులో, బీచ్లో, రోడ్లో బిచ్చు వెతుకునే వాళ్ళమయ్యా. ఇవాళ మేము సంతోషంగా ఉండటానికి కారణమే మీరయ్యా. అలాంటిదంతా ఏమీ లేదు మని. నీ కొడుకు బాగా చదివాడు, బాగా పరీక్ష రాశాడు, పాస్ అయ్యాడు. నువ్వు కఠిన శ్రమను విలువగా ఇచ్చి అభివృద్ధిని బహుమతిగా పొందావు. ఎవరూ భిక్షగాళ్ళు కాదుమని ఈ ప్రపంచంలో భిక్షగాళ్ళుగా అవుతున్నారు. ఒక మనిషి ఎప్పుడు కింద పడతాడా అని చూస్తున్నారు. వాడిని పైకి లేపాలన్న ఆలోచన ఎవరిలోనూ లేదు, కానీ నాలో ఉంది. అంతే మణి, నా దగ్గరున్న మిమ్మల్ని లాగేసుకుంటే నేను కూడా భిక్షగాడినే. ఆ పని ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభాకర్ నా దగ్గర చేయాలనుకుంటున్నాడు. మణి, నీ కొడుకు నేను బాగా చదివిస్తాను, నువ్వేం దిగులు పడకు. హలో మణి, అన్నీ ఓకేనా? అంత సరిగ్గానే చేశాను సార్. ఫ్లాష్ న్యూస్లో వస్తుంది. సరే మణి, పెట్టేస్తున్నాను. ఫ్లాష్ న్యూస్ వస్తుంది సార్. అవును. ఏం కావాలి? అయ్యి గారు చూడాలయ్యా. ఒక నిమిషం సార్, ఎమ్మెల్యే సార్ని చూడాలట. అవునా? సరే, లోపలికి రమ్మని చెప్పు. సెక్యూరిటీ చెక్ చేసి పంపించు. స్వీట్ బాక్స్ అండి. ఇక్కడే ఉండి వస్తాను. సరేనన్నా.
అయ్యా నమస్కారం అండి. బాగున్నారయ్యా? బాగున్నాను. మా వాడు ప్లస్ టూ పాస్ అయ్యాడు, లయలో కాలేజీలో చదవాలంటున్నాడు అయ్యా. వాడికి ఒక సీట్ ఇప్పించారంటే నెమ్మదిగా బతుకుతామయ్యా. మా జీవితాంతం మిమ్మల్ని మర్చిపోమయ్యా. మీకు ఎలాంటి కళలు వస్తూ ఉంటాయరా? కొడుకుని ఐఐటీలోనే చదివించాలి, ఐఎస్ఆర్ఓలోనే పనిచేయాలి, ఏరోప్లేనే తోలాలి, ఎందుకురా? ఎప్పుడు అర్హతగానే ఎక్కువ కొడుకులు ఎప్పుడుతుంటాయా? ఏదో ఒకటి. నీ కొడుక్కి లాయలాలో సీట్ ఇప్పిస్తాను. రేపు ఫీజు కట్టాలి, అది ఇది అంటే ఇక్కడికి వచ్చి అడగవుగా? అయ్యా అలాగంతా నేను ఎప్పుడు చేయనయ్యా. నా ప్రాణాలు అడ్డు పెట్టేనా నేను పిల్లల్ని చదివించుకుంటానయ్యా. వెళ్ళరు సరే, వెళ్ళు. ఇల్లు వస్తానయ్యా. ఫోన్ చేసి మాట్లాడండి అన్న. వాడికి చేయరా? ఏంటని అడుగు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి అమ్మ దగ్గర చెప్పు, నేను మళ్ళీ వస్తాను. నేను వెళ్తున్నాను. మర్చిపోయానయ్యా, స్వీట్ తీసుకోండి. స్వీట్ కూడా బ్రాండెడే తింటారా? అయ్యా మీకోసమే కొనుక్కొచ్చానయ్యా. నా కోసమా? సరే అక్కడ పెట్టాడు. లేదయ్యా, మా అబ్బాయికి సీట్ ఇప్పిస్తానన్నారు. నా కంటి ముందులో ఒకటి తీసుకొని తింటే నా మనసు తృప్తిగా ఉంటుంది. అన్నా ఒక స్వీట్ తీసుకొని తినడన్నా, లేదంటే బయట మీ గురించి తప్పుగా చెప్తాడేమో. తీసుకొని తినన్నా, నువ్వు తింటేనే బయటికి వెళ్ళి నీ గురించి మంచిగా చెప్తాడు. తీసుకొని తినన్నా, తినన్నా. వేషం అంతా లేదు, ఎవరు చెప్పారు? బయట అనుకుంటున్నారయ్యా, అందుకే వచ్చాను. అలా అంతా ఏం లేదు, బయలుదేరు. అయ్యా 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 ఇవ్వండి అయ్యా. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానయ్యా. డబ్బు ఉండి వస్తాను. ఇదిగో భయంకరమైన విషయం, చేత్తో ముట్టుకుంటే పోతావు, సరేనా? గ్లౌస్ వేసుకుని చేసుకో. అలాగే చేస్తానయ్యా. ఇదిగోండి అయ్యా డబ్బా. వెళ్ళు 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 వెళ్ళు, వెళ్తూనే ఉండ, వెళ్ళు వెళ్ళు.
ప్రజాపార్టీ వ్యవస్థాపకుడు కందసామి కుమారుడు ఎమ్మెల్యే ప్రభాకరన్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయాల్లో పలుకుబడి ఉన్నటువంటి ప్రభాకరన్ తన మిత్రులతో కలిసి పార్టీ జరుపుకోవాలనుకునే సమయంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణానగర్ లో ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయిందంట. ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ ఆత్మహత్య రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాన్ని తీయండి, ఆ ఫైల్ నే తీయండి, దాన్నే చెప్పాను. హలో రామదొరై, ఏం చేస్తున్నారు? నేను విన్నది నిజమేనా? అవును సార్, నిజమే. హలో హలో, హలో. ఎంతో ప్రతిభావంతులు సార్ మీరు, తెలియకుండా ఇలాంటి ఉచ్చులో పడి చిక్కుకున్నారు. ఎవరు మీరు? మీకేం కావాలి? మీరు ఎప్పుడూ కలిసే చోటుకి రండి, నేను అక్కడికి వచ్చేస్తాను. నేను మీకెలా తెలుసు? నేను మీకు బాగా తెలుస్తాను, అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. హలో హలో, సతీష్ ఫోన్ ఎవరు చేసుంటారు? నాకు తెలియలేదు సార్. అయ్యా నమస్కారం, మీరు బాగుండాలయ్యా, అప్పుడే మాలాంటి వాళ్ళందరూ బాగుంటారయ్యా. మీరెన్నో ఇబ్బందులు పడుతూ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారయ్యా. నేను ఆ ఎమ్మెల్యేను కత్తితో పొడి చంపితే అది మీకే చెడ్డ పేరయ్యా. అందుకే 100 మంది బతకడం కోసం నాలాంటి వాడు ఒక్కడు చస్తే తప్పులేదయ్యా. మొక్కుబడిని తీర్చుకున్నట్లుగా నేను ఇప్పుడే విశ్వాసాన్ని చూపించుకున్నానయ్యా. ఏమైంది సతీష్? సార్, మన ప్లాన్ ప్రకారం మణి ప్రభాకర్ని చంపేస్తాడు, ఆ తర్వాత సీఎం పవర్తో మనం మణిని బయట తీసుకొద్దాం. నా స్వార్థానికి ఇంకొకరు బలి కాకూడదు. సార్ సార్ మణి. సతీష్, ఎమ్మెల్యేని ఎలాగైనా లేపేద్దాం అనుకున్నాను, మణి కూడా పోయాడే. ఒకటి పోగొట్టుకుంటేనే ఇంకొకటి దొరుకుతుంది సార్. నేనే ప్రేమ చూపించి పోషించి నేనే చంపేశాను కదా. ఎండిపోయిన చెక్కను రాలనివ్వనంటుంది చెట్టు. ఆ విధంగా ప్రేమగా మెలిగిన మణి మనల్ని వదిలిపోయేశాడే. సార్ వదిలేండి సార్, దిగులు పడద్దు. ఇందులో మన తప్పేం లేదు సార్. మీరు? మిమ్మల్ని నేను ఎక్కడో చూశానే. మీరు చూశారు సార్, నేను సీఎంపీ అని. ఈ మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో చూసారా సార్? సార్, మీరు ఆ ఎమ్మెల్యే ప్రభాకర్ని అంతం చేశారనుకుంటున్నారు, అది నిజం కాదు సార్. సీఎం విసిరిన వలలో మీరు బాగా ఇరుక్కుపోయారు. సీఎంకి ఆ ఎమ్మెల్యేని అంతం చేయడానికి ఒక మనిషి కావాలి. అతను వేసుకున్న ప్లాన్లో మీరు తెలియకుండా వచ్చి చిక్కుకున్నారు. ఇందులో ఎవరు సార్ నేరస్తుడు? సీఎమే కదా. ఇది పక్కా మాస్టర్ ప్లాన్ సార్. మీరు ఒక పని చేయండి, మన సీఎంని లేపేయండి సార్.
నన్ను నమ్ముకుని వచ్చిన వాడిని నా చేతులారా చంపించారే. ఈ నేరపూరిత భావం నుంచి నేనెలా బయటపడగలను? నమ్ముచ్చిన వాడి చావుకి నేనే కారణమయ్యాను. ఈ అపరాధ భావం నన్ను ఊరికే వదులుతుందా? నమ్ముచ్చిన వాడు చనిపోయాడు, అది కూడా నా వల్లే. ఈ అపరాధ భావం నాతోనే ఉండబోతోందా?